నేనేమంటున్నానంటే ఆలోచించి 15 లక్షలు అన్నాడు ఇచ్చిండ. ఆయన అన్నాడు, నేను చూసిన ఒక టీవీ ఇంటర్వ్యూలో, నేను వచ్చినాక సంవత్సరానికి 2.5 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాను. పాపవాడు విలేకరు గమ్మత్తుగా, అవునా ఇచ్చినట్టు ఉద్యోగాలు సార్ అన్నాడు. పాపవాడు ఉండేవాడలేక అడిగాడు, మంచోడు ఏమని అడిగినా, అగర్ ఆప్ జావోగే కోర్టు మే వహాన్ పే బాహర్ కోయి పకోడి మే పకోడి బనా రహా హై, అది కూడా ఉద్యోగం అన్నాడు. అంటే ఎట్లుందంటే, నాకు ఇంకా మంచి మిత్రుడు చెప్పిన కూడా ఎట్లుందంటే, మోడీ గారి కథ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం కథ, బాత్ కరోడోమే, బాత్ కరోడోమే కామ్ పకోడు, మాటలేమో కోట్ల, చేతలేమో పకోడి, ఉద్యోగాలు ఏమో కాసు అంటే, మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా, మరి ఇప్పటి 6 ఇళ్ళు అయ్యాక నువ్వు వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఏవి స్వామి అంటే, పకోడీలు బజ్జీలు ప్రధానమంత్రి అగౌరవం చేసేవాడు ఎవడో. ఏమంటున్నాంటే, చాయ్ అమ్ముకున్నా పకోడీలు అమ్మినా బజ్జీలు అమ్మినా తప్పు కాదు, తప్పని నేను అంటలేదు. ఎవరు పొట్టవాడు పోసుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకోవడం మంచి పనే, కానీ అవి కూడా ఉద్యోగాలు నేనే ఇచ్చిన చెప్పు దౌర్భాగ్యం. నువ్వు వాళ్ళని చిన్న వయసు మాట్లాడుతున్నాడు, పొట్టకూటి కోసం తిప్పలు పడి బండి నడుపుకున్నా కూరగాయలు అమ్ముకున్నా ఐస్ క్రీమ్ అమ్ముకున్నా తప్పులేదు తమ్ముడు. ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు ఎవరికి, ఆ తమ్ముడు అట్లా బతుకుడే గొప్ప. యాంటీ సోషల్ కాకుండా నా పుట్టని నింపుకుంటా, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా తల్లిదండ్రులు చూసుకుంటాడు గొప్పడు. కానీ ఆ ఉద్యోగాలకు నేను ఒట్టించిన అంటే ఆ లెక్కకు మరి మనం ఎన్ని ఇచ్చినట్టు లెక్క. మన మీటింగ్ పెట్టినాం అనుకో, టీఆర్ఎస్ మీటింగ్, దానిలో మరి బఠానీలు అమ్ముకుంటే చాలా మంది వస్తారు, వాళ్ళందరికీ మనమే ఉద్యోగాలు ఇచ్చినాయి కదా, ఇటువంటి మాట. అందుకే అంటున్నాడు, బాత్ కరోడోమే కామ్ పకోడి, ఇట్లున్నది ఇలా కథ. ఇంకోటి మధ్యన మీరు చూడరు, వీడియోలు చూడరు, పాత ఏమన్నాడు నాయన ఆడు మన్మోహన్ సింగ్ ను చీల్చి చెండాడు, మీరు మీ అసమర్థత వల్ల మన్మోహన్ సింగ్ గారు ఆప్కే నాకామీసే, దేశ్ మే ఆజ్ పెట్రోల్ ఆర్ డీజిల్ కా దామ్ బడ్ రహా హై, కేంద్ర సర్కార్ కి నాకామీ హై, మీ శాతగారు అన్నాడు వాళ్ళు మన్మోహన్ సింగ్. రియాలేమై సెంచరీ కొట్టిందా, సెంచరీ కొట్టంగానే క్రికెట్ లో హెల్మెట్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, మన పొట్టగాళ్ళు కూడా పండినట్టు పెట్టేవాళ్ళు అందరూ పెట్రోల్ బంక్ల హెల్మెట్ తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నారు, 100 కొట్టింది కదా అక్కడ గట్ట తయారైన కథ. ఆ రోజేమో ఎన్ని అబ్బాబా మాటలు, ఇట్లా అట్లా అల్లం బెల్లం ఇవాళ చూస్తే ఏం లేదు. నేను అడుగుతా ఉన్న ఆలోచన చేయండి, ఏం చేసిండ్రయ్యా 6 ఇళ్ళల్లో, ఒక్కటి చెప్పండి అంటే ఏం లేదు. నేను కుల్లా ఎత్తున్నా, సవాల్ చేస్తున్నా బీజేపీ నాయకులు, బీజేపీ నాయకులారా, ఐటీఐఆర్ రద్దు చేసిన మాట వాస్తవమా కాదా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టని మాట వాస్తవమా కాదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాల జాగిచ్చినా, నిన్నటికి నిన్న మీరు రైల్వే శాఖ ఆర్టీఐ ద్వారా ఇక్కడ పెట్టము అని చెప్పిన మాట వాస్తవం కాదా, ఒక్క ఐఐటి పెట్టలేదన్న మాట వాస్తవం కాదా, బీజేపీ ప్రభుత్వం పెట్టలేదన్న మాట వాస్తవం కాదా, ఒక్క ఐఐఎం ఇక్కడ ఇవ్వలేదన్న మాట వాస్తవం కాదా, ఒక్క ఎన్ఐడి ఇవ్వలేదు, ఒక ఐసర్ ఇవ్వలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, నేను చెప్పిన లెక్కలు ఏది అవాస్తవమో చెప్పండి. మరి అట్లాంటప్పుడు మీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఎక్కడిది, మీకు ఎందుకు వేయాలి ఓటు, తెలంగాణలోని ఉద్యోగి కావచ్చు నిరుద్యోగి కావచ్చు ఎందుకు వేయాలి ఆలోచన చేయండి. నేను అడుగుతా ఉన్నాను, ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను, తప్పకుండా ఈ అంశాలను ప్రజల ముందు పెట్టి ప్రజల్లో చర్చ పెడితే 100% ప్రజలు కూడా వాళ్ళ వాదనలను డొల్లతనం తెలుసుకుంటారు. ఎట్లుంటాయంటే మాటలు, మొన్న కరోనా సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన అన్నాడు మోడీ గారు, చూసిరా మీ పేపర్లు 20 లక్షల కోట్ల. మరి నేను అడిగిన, నాకు సగ లెక్కలు రావు, గణితం రాదు మనకు, రాకనే రాగరాగ సుమన్ అడిగినారే చెప్పురా, 20 లక్షల కోట్లు అంటే దేశంలో 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, లెక్కలు చేసి చెప్తాం మ్యాన్. ఈయన కూడా సగ రాలి, ఆయన చెప్పి కిషోర్ ఏం చెప్పిండే అన్నా ఇంత రాలి, నీకు కూడా రాదు రావు ఈ లెక్కలు, ఎట్లా నాయన మనిషికి 20 లక్షలు వస్తాయా రావు, అది వేరే కథ, అది వేరే చెప్పిండు జన్ధన్ 15 లక్షలు అలాగే ఏ అలాగే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ 132 భాగిస్తే ఎంత వస్తుంది, 15 వేలో వస్తుంది. వచ్చినాయి ఎవరికని ఇక్కడ, నేను మిమ్మల్ని కాదు మీరంటే సరే టీఆర్ఎస్ మీకు ఇయ్యడనుకో, నేను బయట కూడా అడుగుతున్నాను నిన్న మొన్న ఆ సిఐఐ మీటింగ్ పోయినా, నిన్న వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వాళ్ళ దిగ్గజాలు వాళ్ళ మీటింగ్ పోయాను నేను మొన్న అక్టోబర్ నుంచి దేవలాడుతున్నా పోయి, దేశంలో ఎవడన్నా కూడా కనబడతాడా 20 లక్షల కోట్ల ప్యాకేజ్తో లాభం పొందినోడు, మీద ఎవడని ఉన్నాడా అని అడిగిన రూమ్లో 100 మంది ఉండే రూమ్లో ఒక్కడు కూడా చేయతోడు లేడు, ఒకరినొకరు చూసుకుంటారు ఎవరికి వచ్చింది రా భయ్య. నేను ఈరోజు మళ్ళీ అడుగుతున్నా ఈ వేదిక ద్వారా, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ నమ్మబలికింది కదా,
చూపేట ఒక 20 మందికి చూపేట ఎవరు క్లాస్ మెన్స్ అలా బీజే వాళ్ళకి వచ్చినాయి అన్న వాళ్ళకు రాలేదు ఎవరికి రాలేదు ఏమంటారంటే మోషేదికి బెల్లం పెట్టి నాకు మన కథ ఇది ఎవరికి ఏం రాలేదు దేశంలో కానీ ఏమన్నంటే ఏమంటారు ఒకటే ఒక్క మాట తెలుసు దేశం కోసం ధర్మం అంతే ఇది కూడా దేశం కోసం ధర్మం కోసమేనా ఎవరు మోషేదికి బెల్లం పెట్టుడు వారి చేతిలో వైకుంఠం చూపేటాడు ఇదే కథ అందుకే నేను మళ్ళీ చెప్తున్నా బాత్ కరోడోమే కామ్ పకోడోమే పక్క ఇది పట్టుకొని వాడు దేశం కోసం ధర్మం కోసమని మీరు చెప్పారు ఏమంటున్నా అడుగు సబ్జెక్ట్ మాట్లాడు తిట్టే అక్కర్లేదు వాళ్ళ లెక్క కుసంస్కారంగా అయ్యా మా బూతులు తిట్టే అక్కర్లేదు వాళ్ళు నన్ను తిడుతూనే ఉంటారు ట్విట్టర్లో తెల్లారు లేస్తే గట్టిగా అడిగినా అనుకో బూతులు ఇక వాళ్ళకి ఏం రాదు అందుకే నేను మిమ్మల్ని ఒకటే అంటే మీరు కసం పని చేయకూడదు మనం సంస్కారవంతంగా అడుగుదాం ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు ఇయ్యలే 157 దేశంలో ఇచ్చినప్పుడు మేము దేశంలో ఇస్తా కాదా మాకెందుకు ఐటీఐఆర్ రద్దు చేసినావు మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టావు మా ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టావు అడుగు ఒక్క ఎన్ఐడి ఎందుకు ఇయ్యరు ఒక్క ఐసర్ ఎందుకు ఇయ్యరు ఒక్క ఐఐఎం ఎందుకు ఇయ్యవు మేము విద్యార్థులం కాదా మాకు చదువుకునేది లేదా మా తెలంగాణలో ఉద్యోగాలు రావద్దా ఈ మాట గట్టిగా అడిగితే సమాధానం రాదు మేమేమే బేబేబే ఇక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మొక్కాలి ఇల్లాగా లేస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా మీకు వాళ్ళకే చెప్తున్నాడు ముఖ్యమంత్రిగానే ఉరికిచ్చిన చరిత్ర మాకుంది ఇలాంటి బఫున్ గాలను ఉరికిచ్చుడు పెద్ద లెక్క కాదు టైం వస్తుంది ప్రతిదీ రాసి పెట్టుకుంటున్నాం బరాబర్ మిత్తితో సహా సూద్ కే సాత్ దేదేంగే ఎగిరెగిరెగిరెగిరి మాట్లాడుతుంది కేసీఆర్ ఇంత తిడితే అంత ఒక పైశాచిక ఆనందంతో ఒక పిచ్చి ఛానల్ చూపెడుతుంది ఒక పిచ్చి పేపర్ రాస్తుంది ఇక దానికే మొత్తం దానికోసమే మాట్లాడు నలుగురు కూడా కింద సీడీలు కూడా తనగానే ఓ జమ చేసుకున్న కిరాయి మూక కోసం పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడు ఒక ఆయన కథమైపోయింది ఇదివరకు ఒకటి ఉండే కింద తుండేడు వాడట కథమైంది అదే ఓటుకు నోటు వాడు ఒళ్ళు వారు బందయ్యండి ఇప్పుడు వీలుమోపోయింది వాడు చూసి చూసుకోండి చరిత్రలో కేసీఆర్ తో పెట్టుకున్నాడు ఒక్కడు కూడా బాగుపడదు పెద్ద పెద్దలే కథమైపోయింది కాబట్టి ఈ మురిగే కుక్కలు ఏవైతున్నాయో జాగ్రత్తగా ఉండండి మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి మీ సంగతి కూడా తప్పకుండా మా తమ్ముళ్ళే చూసుకుంటారు మేమే చూసుకుంటాం మీకేమి కేసీఆర్ స్థాయి లేదు మీకు మేము సరిపోతాం మనం సరిపోతాం వీళ్ళకు మళ్ళొక్కసారి మిత్రులందరినీ ఒకటే కొడుతున్నాం తమ్ముళ్ళందరూ ఒకటే కొడుతున్నాం ఇంకా ఆరు రోజులు ఎన్నికలకు సమయం ఉంది 14 నాడు అటు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇటు వాణీదేవి గారు అభ్యర్థులుగా అతి ఉత్తమమైన అభ్యర్థులు మనం పెట్టుకున్నాం మన ప్రత్యర్థులు కూడా విమర్శ చేయలేనంత మంచి అభ్యర్థులు మనం పెట్టుకున్నాం ఏకైక ప్రాధాన్యత ఓటు ఒకే ఒక్క ప్రాధాన్యత ఏకైక ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు మన అభ్యర్థులకేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీరందరికీ కూడా ఉంది మనందరం కూడా తప్పకుండా ఈ వారం రోజుల పాటు కష్టపడదామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.